అత్తన్నారు ఫోన్ చేద్దామా? అయ్యరాదు అంటారని. అవురా ఏం చెప్తారా? వాళ్ళు జాబులు చేస్తున్నారు, నాతో చదువుకున్నారు, ఇప్పుడే రాలేము జాబులు చేస్తున్నారు, నేనేమో లేరుతున్నా. హలో, ఇక్కడ ఉన్నారా? సంక్రాంతికి మనవి గేరారా? ఉన్నారు. మా పల్లెటూరు ఎదురు ఎట్లున్నారు? ఎట్లుంటారు? ఏమైనా లత్తురు అన్నారు. చూడే ఖర్చు చూడే సంక్రాంతికి అత్త అన్నారు. మన ఊరు మొత్తం చూపిద్దాం అది పల్లెటూరు ఎట్లుంటారు అనేది. ఈ బచ్చా బ్రో ఆడుకున్నదంట, మనమేం ఆడుకున్నాం? మజా ఉంటది బ్రో ఇంట్లోనే. దా బ్రో నేను చూపిస్తే ఏందో ఆట. పోదాం మనం ఎక్కించున్న తోపే. ఎగిరాయి నువ్వు ఎగిరాయి. పోనరా పోనీ దారి మీద పోయి, దారి మీద, దారి మీద, దారి మీద, దారి మీద, దారి మీద. లేదురా ఇది దారం అయిపోతుంది. మరి ఇంకో కూడా చెప్పరా సార్, నాడు ఇంకో ఇంకోటి చెప్పరాడు. అమ్మా ఏంద్రా ఇల్లు టూరిస్ట్ గైడ్ కోసం కింద మురుకుతురు. రే దారం రే, పిల్లంగాళ్ళు నీరగాయలు ఉన్నాయి, పోను మనకైతే పతంగిరా అది పోతే ముందు రాలేవు. అరే కాదురా ఉరికి సాత కాదు కానీ నీకు నేరగలిగా నాకోసం ఉంచా తెలియదా? కమ్మ ఉన్నాయి. ఓర్రా నేరాలని చెప్తుండు. అరే దొరికి ఆవచ్చు ముసలి వాడికి, ఆడికి డుంబు డుంబు అని కొరికనే రాదు.
దొరికిండేమయ్య నేర వల్ల పోతే ఇంకేం పిచ్చి కుడికల పేరెత్తారు అయిపోయినండి. ఒబ్బా పొట్టు పొట్టి అంపిండ్రా, మీరు నేర వెళ్ళింటే నన్ను ఎందుకు అంపిండ్రా అసలు. హాయ్ బ్రో. హాయ్. అట్లా పొలం దాకా పోయిద్దామా, మీకు టైం పాస్ అయినట్టుంటుంది. పోర్ వస్తున్నారు, పోలం పల్లామా. పల్లె అరే నన్ను ఎక్కపోతా అంటున్నా, నేను బాగా బారు ఉంటారు అంత మీదకి మోత్తవారా నన్ను? నేనున్నా నేను ఎక్కపోతాదా? అరే నువ్వు అంత మీద ఎక్కపోతా అంటున్నావు, ఆడికెళ్ళి పడితే ప్రాణాలు పోతాయిరా. పల్లెటూరులో మన ఒక్కసారి నమ్మితే ప్రాణాలు అనిస్తాం, ఇది ఒక్క లెక్కన దాన్న నేను దొరకపోతాను. Thank you.
పల్లెటూరు నచ్చుట్ల దిల్ మొత్తం ఖుషి అయిందిరా. సార్ ఫోన్ చేస్తున్నా, లిఫ్ట్ చేయి లిఫ్ట్. సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్, మార్నింగ్ వెళ్తాం. రేపు సార్ రేపు మార్నింగ్ వెళ్తాం. ఓకే ఓకే. ఏమైంది బ్రో? సార్ ఫోన్ చేస్తుంది, రేపు మార్నింగ్ వెళ్తాం. వరకు అర్థమమ్మా ఉండమ్మా టూ డేస్ పోవాలా? రే తప్పదురా, మిమ్మల్ని మీ ఊరి ఊరి సేటు పోవాలన్నా కూడా లేదు, అక్కడ పోవాలి. ఉండండి మామా, ఒక రెండు రోజులు ఉండరు, రెండు రోజులు ఉండరు. రేపు చెట్ల కళ్ళు చెప్తా తాయి, రెండు రోజులు ఉండిపోదాం. నేను కూడా వస్తాం. ఇక్కడనే ఉండి వ్యవసాయం చేసుకోవచ్చు కదా బ్రో. అరే ఇక్కడ ఏముందిరా, సిటీలో అయితే ఏసీలో కూర్చుండి కంప్యూటర్ ముంగట వర్క్ చేసుకుంటుండచ్చు. పల్లెటూరులో రైతు పండించిన పంట ఎండనక వాననక పండిస్తే పంట చేతికి రాక విషం తాగి చనిపోతుర్రా. పల్లెటూరులో రైతు విషం కాక అమృతం తాగే రోజులు వచ్చిందాక మేము మళ్ళీ పల్లెటూరుకు రామ్రా.